రాష్ట్రంలో ముఖ్యంగా మన విశాఖ నగరంలో ఆధ్యాత్మిక చింతనతో పాటు శుద్ధ శాంకర భాష్యాన్ని ప్రచారం చేయాలని వారి యొక్క ఆదేశాలతో గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు విశాఖలో పీఠాన్ని ఏర్పాటు చేసి సుమారు ఎన్నో వార్షిక మహోత్సవాలను దిగ్విజయంగా జరుపుతూ అదే విధంగా విశాఖ శ్రీ శారదా పీఠం అంటే వేదానికి ఒక గొప్ప స్థానాన్ని కల్పించే పీఠంగా ఈ రోజు ఆంధ్రరాష్ట్రమే కాదు తెలుగునాట రెండు రాష్ట్రాల్లోని విరాజిల్లుతూ ఉంది. అటువంటిది 2001వ సంవత్సరంలో జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల అని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 21 సంవత్సరాల నుంచి నిర్విరామంగా యజుర్వేదము ఋగ్వేదము యజుర్వేద స్మార్తము ఋగ్వేద స్మార్తంతో పాటు శాస్త్రాన్ని కూడా పరిచయం చేయడం అనేది విశాఖ శ్రీ శారదాపీఠానికి చెల్లింది. ఇటువంటి మహావిద్యాపీఠంలో ఎందరెందరో విద్యార్థులు తయారయ్యారు. వారు ఇప్పుడు గొప్ప గొప్ప స్థానాల్లో యావత్ భారతదేశమంతా కూడా మంచి పేరుని ప్రఖ్యాతిని పొంది ఉన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే వేదానికి పుట్టినిల్లుగా భావించే ఈ ప్రాంతము ఎందరో వేద విద్యార్థుల్ని తయారు చేసింది. ఈరోజు శ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వహస్తాలతో గురువుల యొక్క అనుగ్రహంతో పరీక్ష మా దగ్గర విద్యార్థులందరూ కూడా పరీక్ష ఇచ్చి ఉన్నత స్థాయిని చేరుకున్నారు. వారు ఈరోజు స్వామివారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సర్టిఫికేట్ అంటే పట్టాన్ని పొందాలని శారదాపీఠం యోచించింది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు జరిగే వార్షికోత్సవాలతో పాటు వారి చేతుల మీదుగా ఈ పట్టాన్ని పొందుతూ ఉంటారు. నారాయణ అయ్యా, విద్యార్థుల పేర్లు పిలుస్తున్నాము. ఈ క్వాలిటీ వాళ్ళ పండితుల కింద లెక్క. ఋగ్వేదంలో అయ్యల సోమయాజ లక్ష్మీ తనుజ శర్మ ఈయన ఋగ్వేదం ఘనాంతం పరీక్షించి ఉత్తీర్ణులయ్యారు. వారికి మన ముఖ్యమంత్రి వర్యుల ద్వారా పట్టా ప్రదానం సర్టిఫికెట్ ఇవ్వడం అనేది జరుగుతోంది. తర్వాత శంబరి కృష్ణ పృథ్వీ శర్మ ఋగ్వేదం ఘనాంతం పూర్తి చేశాడు ఇతను మన విశాఖ శారదాపీఠంలోనే. మన హనుమంతులు గారు వారికి గురుదేవులు. తర్వాత శంబరి కృష్ణ పృథ్వీ శర్మ ఈయన ఋగ్వేదం క్రమాంతం పూర్తి చేశారు. విష్ణుపట్ల రామలింగేశ్వర సుబ్రహ్మణ్య శర్మ కృష్ణ యజుర్వేదం ఘనాంతం. కపిలవాయి రైవత శర్మ కృష్ణ యజుర్వేదం ఘనాంతం. అయ్యా రావాలి. తర్వాత కృష్ణ యజుర్వేదం క్రమాంతం చావలి శంకర శర్మ. కపిలవాయి రైవత శర్మ కృష్ణ యజుర్వేదం ఘనాంతం. చావలి శంకర శర్మ కృష్ణ యజుర్వేదం క్రమాంతం. వద్దిపర్తి ప్రశాంత కుమార్ శర్మ కృష్ణ యజుర్వేదం క్రమాంతం.
తర్వాత స్మార్తం కృష్ణయజుర్వేదం దండి హోటల్ ఆదిత్య శ్రీ నాగసాగి శర్మ